వివేక హత్య కేసులో నిందితులను అంతం చేసే కుట్ర దర్యాప్తు వేగవంతం చేయాలని సిబిఐ చీఫ్ కి రఘురామ లేఖ శ్రీకాకుళంలో పట్టపగలు దారుణం డిఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో వ్యక్తి హత్య నలభై ఎనిమిది ఏళ్ల కోట్ల లెక్క తేల్చాల్సిందే జగన్ సర్కార్ను నిలదీసిన యనమల తాడిపత్రి ఎమ్మెల్యేపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ కూల్చివేతకు గురైన ఆసుపత్రి సందర్శన ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ కేంద్రానికి టిఆర్ఎస్ మంత్రుల హెచ్చరిక ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ మరోసారి బాబాయ్ శివపాల్ అలక ముగిసిన కాంగ్రెస్ ఇన్ఛార్జిలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ధరల పెరుగుదలపై ఆందోళన కార్యక్రమాలు జరిపేందుకు నిర్ణయం చిట్టీల పేరుతో రాజమండ్రిలో మోసం ఐదు కోట్లతో ఉడాయించిన వైనం ఎస్సీ బాలికపై వరుస సామూహిక అత్యాచారం కేసు మంత్రి అనిల్ కుమార్ అనుచరుడి విచారణకు ఉత్తర్వులు కర్నూలులో జంతువుల కొవ్వుతో వంట నూనెల తయారీ వాడిన వారి ప్రాణాలు హరి తిరుమలకు పోటెత్తిన భక్తులు సర్వదర్శన టోకెన్లకు బారులు జైనద్ మోడల్ స్కూల్ దగ్గర క్షుద్ర పూజల కలకలం భయాందోళనలో స్థానికులు విద్యార్థులు ఉచిత రేషన్ మరో మూడు నెలల పొడిగింపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలి నిర్ణయం కూతురి మృతదేహంతో పది కిలోమీటర్ల నడక విచారణకు ఆదేశించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లండన్ ఇండియన్ రెస్టారెంట్ లో ఘోరం వెయిటర్ గా పనిచేస్తున్న భారత విద్యార్థినికి కత్తిపోటు చైనాను వణికిస్తున్న మైక్రాన్ వేరియంట్ లాక్డౌన్ లోకి పలు నగరాలు యుద్ధంలో తొలిదశ అయిపోయిందంటున్న రష్యా మే 9 నాటికి పూర్తిగా ముగించే అవకాశం రష్యా చమురుపై ఆధారపడద్దు తామే సరఫరా చేస్తామని ఐరోపాకు బైడెన్ హామీ ఆస్కార్ వేడుకల్లో జెలెన్స్కీ ఉక్రెయిన్ పరిస్థితులపై ప్రసంగించే అవకాశం కాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ అతిపెద్ద సీజన్ కోసం ఉత్కంఠగా అభిమానుల ఎదురుచూపులు